ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయడం చారిత్రాత్మక ఘట్టమని వైఎస్ఆర్సీపీ నాయకురాలు కిల్లి కృపారాణి అన్నారు. 50% ఓట్ షేర్ సాధించడం ఎవరికి సాధ్యం కాలేదని చెప్పారు. డయాలసిస్ చేయించుకుంటున్న కిడ్నీ రోగులకు 10,000 రూపాయలు పెన్షన్ ఇవ్వడం హర్షణీయమన్నారు. మద్యం అమ్మకాల నియంత్రణకు బెల్ షాపుల నిర్మూలన పట్ల ప్రకటన చేయడం అభినందనీయమన్నారు. అవినీతి రహిత సమాజానికి సీఎం వైఎస్ జగన్ ఇచ్చిన పిలుపునకు ప్రజలందరూ కట్టుబడి ఉండాలని కోరారు. ప్రభుత్వాలను ఏర్పాటు చేయడం జరిగింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో. కానీ ఏ రాజకీయ పార్టీ అధ్యక్షుడు, ఏ రాజకీయ పార్టీ కూడా ఇంత పెద్ద ఎత్తున ఓట్ షేర్తో ఇంతవరకు ఈ 7 దశాబ్దాల కాలంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేదు. ఓట్ షేర్ ఎంతైతే మాకు వచ్చిందో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చిందో, దానికి సరిసమానంగా సీట్స్ కూడా వచ్చాయి. 151 సీట్స్ సాధించుకున్నాం. 50% ఓట్ షేర్తో 151 అసెంబ్లీ స్థానాలు గెలుచుకున్న ఏకైక పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఏకైక రాజకీయ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, మన ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి అని స్పష్టంగా నేను చెప్పగలను. 34 గాను 28 ఎమ్మెల్యే స్థానాలను సంపాదించుకోగలిగారు. ఇంతటి ఘన విజయం అనేది రాష్ట్ర రాజకీయాలు ఏ రాజకీయ పార్టీ కూడా దక్కలేదు. ఎన్టీ రామారావు ప్రభంజనంలో కూడా 50% ఓట్ షేర్ నాడు వచ్చిందని చెప్పుకుంటున్నప్పటికీ ఎన్టీ రామారావు గారు నా తెలుగుదేశం పార్టీలో ఉండేటప్పుడు ఇతర రాజకీయ పార్టీలతో కలిసి పోటీ చేసి సంపాదించారే కానీ సింగిల్గా వెళ్లి ఏ రాజకీయ పార్టీ అధ్యక్షుడు కూడా ఇది సాధించలేదు. ఇది జగన్మోహన్ రెడ్డి గారి సునామీ. ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్రం అంతా ఇంకొక వ్యక్తి ఎవరో తిరిగి ఈ ప్రభంజనాన్ని సాధించుకోలేదు. ఒక్క జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబమే. జగన్మోహన్ రెడ్డి గారు, విజయమ్మ, షర్మిల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 175 నియోజకవర్గాలు తిరిగి ఆ కుటుంబం పట్ల ఉన్న ఆదరణకి ఇది నిలువెత్తు నిదర్శనం. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు ఆయన అనేకమైన అంశాలు మీ ముందర, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధానికి ముందర తీసుకురావడం జరిగింది. వారు చెప్పారు, పెన్షన్ ఏదైతే 3,000 చేస్తానన్నారు, ఫేజ్డ్ మేనర్లో 3,000 రూపాయల పెన్షన్ ఫేజ్డ్ మేనర్లో దశల వారీగా ప్రతి ఏడాది 250 రూపాయలు పెంచుతూ 4 సంవత్సరాలు పూర్తయిన నాటికి వృద్ధులకు 3,000 రూపాయలు పెన్షన్ చేస్తానని చెప్పడం కానీ, వికలాంగులకు 3,000 రూపాయలు పెన్షన్ ఇస్తానని చెప్పడంలో కానీ, డయాలసిస్ చేసుకునే కిడ్నీ రోగులకు 3,500 నుంచి 10,000 వరకు పెన్షన్ ఇస్తానని చెప్పడంలో కానీ వారు ఆడే మాటకు వారు కట్టుబడి ఉన్నారు అనేదానికి ఇదొక నిదర్శనం. రెండవది, పాదయాత్రలో పేద మహిళలు పడుతున్న ఇబ్బందులు, వారి జీవితాలు ఏ విధంగా నాశనం అవుతున్నాయి, ఎవరి వల్ల నాశనం అవుతున్నాయి, ఎందుచేత నాశనం అవుతున్నాయని ప్రత్యక్షంగా చూసి వారు ఒక సంచలనాత్మకమైన నిర్ణయం తీసుకున్నారు. ఎందుచేతంటే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అవుతుంది, పేద కుటుంబీకులు ఉన్న మహిళలు చాలా ఇబ్బందులు పడుతున్నారని, ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 43,800 బెల్ షాపులు రద్దు చేయటానికి వారు ఒక నిర్ణయం తీసుకున్నారు. మద్యాన్ని ఆర్థిక వనరులుగా మాత్రమే చూడొద్దు, మహిళలు పడుతున్న ఇబ్బందులు నేను కళ్లారా చూశాను, నా మనసు చెలించిపోయింది అని చెప్తూ ఈ నిర్ణయాన్ని తీసుకోవటం జరిగింది. అంతేకాకుండా వారి పాలనలో అవినీతి రహిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఏర్పాటు చేద్దాం, మీ సహకారాన్ని నాకు అందించండి అని, అవినీతి రహిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, కరప్షన్ ఫ్రీ గవర్నమెంట్ మనం గడిచిన 5 సంవత్సరాల కాలం చూసాం. చిన్నాభిన్నమైన పట్టణ గ్రామీణ ఆర్థిక వ్యవస్థ, గాడి తప్పిన శాంతి భద్రతలు, అవినీతి ఇష్టానుసారంగా రాజ్యం వెళ్లే పరిస్థితి, కమిషన్లు కక్కుర్తిపడి ప్రత్యక్షంగా కాగు ఒక నివేదిక ఇచ్చిన పట్టిసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులో 600 కోట్ల అవినీతి జరిగింది, అవతవకలు జరిగాయని కాగు ఇచ్చింది రిపోర్టు. ఈ విధమైన ఎంతో అవినీతి, ఈ అవినీతి రహిత సమాజాన్ని ఏర్పాటు చేయడానికి ముఖ్యమంత్రి గారి హ్యాండ్స్ స్ట్రెంగ్తన్ చేయడానికి మనందరం కూడా పారదర్శకంగా ఉండాలని ఆంధ్ర రాష్ట్ర ప్రధానికానికి వారు ఏదైతే పిలిపించారో ఆ పిలుపుకు మనందరం కట్టుబడి ఉండాలని ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. ఏ విధంగా వారి ప్రమాణ స్వీకారం రోజునే మనకు ఒకటి అర్థమైంది. 2014 మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పదవీ ప్రమాణం స్వీకారం చేసేటప్పుడు 30 కోట్లు 40 కోట్లు ఖర్చు పెడితే, నేటి మన ముఖ్యమంత్రి పదవీ ప్రమాణ స్వీకారానికి 30 లక్షలు మాత్రమే ఖర్చు పెట్టడం జరిగింది. ఈరోజు మీరు పేపర్లో చూసుంటారు, ఉన్నత విద్యా మండలి జ్ఞానభేరి పేరుతో 10 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు ఖర్చు పెట్టారు. ఆ ఉన్నత విద్యా మండలి జీడిపప్పు ఖర్చులు 18 లక్షలు. అంటే అన్ని డెప్త్లోకి వెళ్లి చూస్తుంటే ఏ విధమైన దుబారా ఖర్చులు పెట్టారనడానికి ఇవన్నీ దిస్ ఆర్ ఆల్ ద ఎవిడెన్సెస్. సో ఇటువంటి దుబారా ఖర్చులు మనం తగ్గించుకోవాల్సిన అవసరం ఉంది అని ఒక నిర్ణయం తీసుకుని వారి ప్రమాణ స్వీకారంతోనే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు శ్రీకారం చుట్టారు. ఇంతవరకు ఈరోజు రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు అట్టర్ ఫ్లాప్ అయిపోవటానికి
అంత ఘోర పరాభవం పొందడానికి మనందరికీ కారణం తెలుసు. రాష్ట్ర వ్యాప్తంగా జన్మభూమి కమిటీలు పెట్టి ఎవరైతే తెలుగుదేశం కార్యకర్తలు ఉన్నారో స్థానిక ప్రతినిధులు వారి గుర్తు మీద ఎలక్ట్ అయిన స్థానిక ప్రతినిధులు కూడా పవర్స్ ఇవ్వకుండా అంతా జన్మభూమి కమిటీల చేతిలోనే ఆ పవర్ అన్నది సెంట్రలైజ్ చేసి రాజ్యం వెళ్ళటం వలన నాటి ప్రభుత్వం ఇచ్చిన అరా కూడా సంక్షేమం కూడా సైకిల్ గుర్తుకు ఓటు వేసే వారికే అందింది.